ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులకు కొదువ లేదు. అయితే అందరికీ ఆనం వివేకానంద రెడ్డి సంథింగ్ డిఫరెంట్. ఆయన పాలిటిక్స్ లో ఎంతో సీనియర్. అయినా చిన్నపిల్లాడి మనస్తత్వం, మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. రకరకాల వేషాలు జనాన్ని నవ్విస్తుంటారు. ఎవరినైనా కానీ అవలీలగా సెటర్లు వేస్తూ ఉంటారు. అందుకే పార్టీలకు అతీతకంగా లీడర్లందరూ ఆయనను అభిమానిస్తుంటారు. ఆయన పంచ డైలాగ్స్ను చిత్ర విచిత్ర వేషాలతో ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. డిసెంబర్ 20వ తేదీన ఆయన బర్త్డే సందర్భంగా ఆనం వివేకానందపై మాను స్పెషల్ స్టోరీ. ఆనం వివేకానందరెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఓ డిఫరెంట్ పొలిటీషియన్. రాజకీయ నేతగా కంటే తన డైలాగ్స్తో చిత్ర విచిత్ర వేషాలతో పాపులర్ అయ్యారు. ఆనం వివేక ఎక్కడుంటే అక్కడ నవ్వులే. సహజంగా రాజకీయ నాయకులంటే ఆచితూచి మాట్లాడతారు. అయితే దీనికి మినహాయింపు ఈ నెల్లూరు లీడర్. ఇష్యూ ఎంత పెద్దదైనా చాలా ఈజీగా డీల్ చేసేవారు. ఎవరేమనుకుంటారో అనే బెరుకు లేకుండా కామెంట్స్ చేసేవారు. ఇదేందయ్యా నేనెక్కడా చూడలా, అప్పట్లో ఆనం వివేక పాపులర్ డైలాగ్ ఇది. ఇప్పటికీ చాలామంది ఈ మీమ్స్ను వాడుతూ ఉంటారు. వివేకాది పూర్తిగా డిఫరెంట్ స్టైల్. సిలువ మోస్తారు, క్రైస్తవుల మనస్సు దోచుకుంటారు. కొన్నిసార్లు గుర్రం ఎక్కుతారు. గుర్రం మీదే నెల్లూరంతా తిరుగుతారు. దారిలో కనిపించిన జనంతో కబుర్లు చెప్తారు. బట్టలు కొట్టుకు వెళ్తారు. ఆడవాళ్లు కట్టుకునే చీరలను ఒంటిపై కప్పుకొని వాటి నాణ్యతను చెక్ చేస్తారు. ఇలా చేయడం వల్ల నలుగురు నవ్వే అవకాశమున్నా ఏమాత్రం పట్టించుకోరు. ఆయనకు అన్నీ లైటే. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆయన వారిలో ఒకడైపోతారు. ఆడవాళ్లు వంట చేస్తుంటే ఆయన వెళ్ళి గరిట తిప్పుతాడు. ఏ పని చేయడానికి ఆయనకు పట్టింపులుండవు. అసలు దేనిని పట్టించుకునే టైప్ కాదు ఆనం వివేక. సెటైర్లు వేయాలంటే ఎవరైనా వివేక తర్వాతే. మినరల్ వాటర్ తాగినంత తేలిగ్గా సెటైర్లు వేస్తారు. జనాన్ని కడుపుబ్బా నవ్విస్తారు. ఎంత పెద్దవారిపై సెటైర్లు వేయాల్సి వచ్చినా ఆయనలో బెరుకు అనేది ఉండేది కాదు. అందుకే పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ను అభిమానించేవారు. ఒక ప్రెస్ మీట్లో వేసిన డ్రెస్సును ఆయన మరో ప్రెస్ మీట్లో వేయరు. పంచె కట్టినా, ప్యాంటు వేసినా, సిగరెట్ తాగినా వివేక స్టైల్ డిఫరెంట్. వివేకానందరెడ్డి లైఫ్ స్టైలే డిఫరెంట్. ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం. కాదు కాదు, పిచ్చి. ప్రతిరోజు సెకండ్ షోకు వెళ్లాల్సిందే. పాలిటిక్స్లో పీకల్లోతు మునిగిపోయిన రోజుల్లో కూడా ఆయన సెకండ్ షోకు వెళ్లేవారు. రాజకీయాలను పక్కన పెట్టి హాయిగా సినిమాలను చూసేవారు. మంచి కామెడీ సీన్ వస్తే పెద్దగా నవ్వేవారు. అచ్చు చిన్నపిల్లవాడిలా ప్రవర్తించేవారు. December 1950 డిసెంబర్ 25 జన్మించిన ఆనం వివేక నెల్లూరు జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. ఊపిరితిత్తుల వ్యాధికి చికిత్స పొందుతూ 2018 చనిపోయారు. నెల్లూరులో బోలెడు మంది రాజకీయ నాయకులుంటారు. అయినా నెల్లూరు సోగ్గాడు అనే టైటిల్ ఒక్క వివేకానందరెడ్డికే దక్కింది.
ఏది ఏమైనా సుదీర్ఘకాలం పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తన మార్క్ మేనరిజంతో నవ్వించిన ఆనం వివేకాను గుర్తు చేసుకుందాం. కాసేపు మనసారా నవ్వుకుందాం. ఇవి ఈరోజు బ్యాక్డోర్ పాలిటిక్స్.